దశాబ్దాలుగా వెనకబడిన రాయలసీమ రూపురేఖలు మార్చే విధంగా మా ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తూ ఉంది, దానికి కావలసినటువంటి అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాము అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాజా తన కడప జిల్లా పర్యటనలో అయితే ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్నారు. మొదటి నిన్న ప్రొద్దుటూరులో 515 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన అంటే శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత గోపవరం బద్వేలు కాన్స్టిట్యూన్సీలో ఉన్న గోపవరం మండలంలో 800 కోట్లతో ఏర్పాటు చేయనున్న సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. తర్వాత సాయంత్రం కడప సీకే దిన్నె దగ్గరలో ఉన్న అక్కడ ఉన్నటువంటి కొప్పర్తిలో వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్బు, వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను కూడా ప్రారంభించారు. సో ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు విద్యార్థులను, ప్రజలను, ఉద్యోగస్తులను, కంపెనీ ప్రతినిధులను, అధికారులను వీళ్ళందరినీ ఉద్దేశించి ప్రసంగించుకుంటూ 540 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టరు, 3167 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తున్నాం, ఈ రెండింటిలో 1580 కోట్లతో వసతులు కల్పిస్తున్నాం, రోడ్లు, విద్యుత్ సరఫరా, ఫ్యాక్టరీ షెడ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే 100 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశాం, ఇక్కడ నిర్మించిన 4 షెడ్లలో ఇప్పటికే ఈఐఎల్ డిక్సన్ టెక్నాలజీ సంస్థ ఏర్పాటైంది, ఏప్రిల్ నాటికి 1800 మందికి ఉపాధి కల్పించబోతుంది, 50 మంది అక్కా చెల్లెమ్మలకు జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చాం, వాళ్ళంతా శిక్షణ పూర్తయ్యాక ఇక్కడే పని చేస్తారు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెబుతూ మరెన్నో సంస్థలు కూడా వస్తున్నాయి, మరో 6 ఎలక్ట్రానిక్ సంస్థలు గ్రౌండ్ బ్రేకింగ్కు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మొదటిది ఈఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్, రెండవది డిజికాన్ సొల్యూషన్స్ ఎల్ఎల్పి, మూడవది సెల్కాన్ రెజల్యూట్ సంస్థ, నాలుగవది చంద్రహాస్ ఎంటర్ప్రైజెస్, 5వది UTSPL, 6వది డిక్సన్ యొక్క 2వ ప్లాన్. ఈ 6 సంస్థలు దాదాపు 600 కోట్ల పెట్టుబడులకు సిద్ధమయ్యాయి. శిలాఫలకాలను కూడా ఆవిష్కరించాం. పరిశ్రమల ద్వారా 6 నుంచి 9 నెలల్లో దాదాపు 705 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. వివిడియన్ అనే మరో సంస్థ కూడా ఇక్కడ 365 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ ఒక్క సంస్థ ద్వారానే 6400 ఉద్యోగాలు రాబోతున్నాయి. 6 నుంచి 9 నెలల లోపల ఇది కార్యరూపం దాల్చబోతుంది. బ్లాక్ పెప్పర్, హార్మోనీ సిటీ అనే మరో 2 ఎలక్ట్రానిక్ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. టీవీలు, ల్యాప్టాపులు, ఐఐటి డివైజులు, ట్యాబ్లెట్స్ తయారీ ఈ పార్కులోనే ఇక్కడే జరగబోతుంది. వివిడియన్ సంస్థ 5G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, బిగ్ డేటా ఎనాలిటిక్, ఒరిజినల్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతుంది. ఇదే పార్కులో మరో 18 MSMEలు ప్రారంభమని కూడా శిలాఫలకాలు వేస్తున్నాం. రాయలసీమ ఎన్విరాన్ కేర్, బిఎస్ ల్యాబొరేటరీస్, స్వరముఖి కాంక్రీట్ 84 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. వీటి ద్వారా మరో 1200 మందికి ఉద్యోగ అవకాశాలు కలగబోతున్నాయి. పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిన తర్వాత ఇక్కడ 75,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలగబోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పెట్టుబడులను ఆకర్షించబోతున్నాయి అని చెబుతూ చదువుకున్న పిల్లలకు మరి పారిశ్రామికీకరంగా కనుక వెనకబడిన రాయలసీమే వేదిక కాబోతుంది. సో వాటన్నిటిని రూపురేఖలు కూడా త్వరలోనే మార్చబోతున్నాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెబుతూ ఈ అన్ని కంపెనీలు కూడా సంవత్సరంలోగానే వాటి కార్యకలాపాలను కూడా ప్రారంభించబోతున్నాము అని చెప్పి అయితే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈరోజు కూడా పులివెందుల ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఆదిత్య యూనిట్కి కూడా, ఆదిత్య బిర్లా వాళ్ళ యూనిట్కి కూడా ఈరోజు శ్రీకారం చుట్టబోతున్నారు. మొత్తానికి ఈరోజు తర్వాత రేపు కూడా ఈఎస్ఐ చర్చిలో ప్రార్థనల తర్వాత ముఖ్యమంత్రి గారు తిరిగి తాడేపల్లికి వెళ్ళబోతున్నారు.